ఉదయాన్నే ప్రసరించే సూర్యకిరణాల్లో ఔషధ గుణాలుంటాయి ఉదయాన్నే శరీరం మనసు తాజాగా ఉంటాయి ఈ సమయంలో కిరణాలు శరీరం మీద పడితే మరింత ఆరోగ్యకరంగా ఉంటుంది ఉదయ కిరణాల్లో విటమిన్ ఏ లు పుష్కలంగా ఉండటంతో చర్మ వ్యాధులు ధరికి రావు అంతేకాకుండా నరాల బలహీనత గుండె జబ్బులు కూడా తగ్గిపోతాయి ఆయుర్వేదంలో సూర్యకిరణాలు చాలా ఉపయోగించుకుంటారు ప్రకృతి వైద్యంలో రోగికి ఉదయాన్నే సూర్యరశ్మి తాకేలా నిల్చోబెడతారు ఏ రకంగా చూసినా సూర్యుడు లేనిదే మనగడలేదు ఇక సూర్యోదయం సమయంలో ఆచరించే నది స్నానాలకు విశిష్టత లేకపోలేదు ఈ సమయంలో చేసే స్నానం ఒంటికి మంచిదని చెప్తారు దీనికి కారణం తెలతెల వారుతుండగా నీటిపై పడే సూర్యకిరణాలు శరీరంలోని రుగ్మతలను దూరం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం చెబుతోంది సైన్స్ కూడా ఈ విషయాన్ని నమ్ముతుంది దీనికి కారణం లేలేక సూర్యకిరణాలు నీటిపై పడి ఏడు వర్ణాలుగా మార్పు చెందుతాయని ఆ కిరణాలు తిరిగి ఒంటి మీద పడటం వలన సన్థెరపీ జరిగి చర్మ వ్యాధులు గుండెకు నరాలకి సంబంధించిన వ్యాధులు పోతాయి అయితే ఈ సమయంలో రాగి పాత్రలతో నీటి తర్పణం చేయడం స్నానం చేయడం వలన పొటెన్షియల్ పవర్ పెరుగుతుందని సైన్స్ ధృవీకరిస్తోంది రాగి పాత్రలోని నీటి గుండా సూర్యకిరణాలు ప్రసరించి మైండ్కు రిలీఫ్ ను కలిగజేస్తాయని చెప్తోంది ఇక హిందూ ధర్మశాస్త్రం ప్రకారం సూర్యుడిని ఆదిదేవుడిగా పూజిస్తున్న సంగతి తెలిసిందే ప్రాతకాల స్నానం ఆచరిస్తున్నప్పుడు సూర్య నమస్కారాలు చేయడం వలన పాపాలు తొలుగుతాయని నమ్మకం ఇందులో భాగంగా ఓం ఓం ఆదిత్యాయ నమ అనే శ్లోకాలను పఠించడం ఆనవాయితీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి చేయండి అందరికీ షేర్ కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి